గాడ్ అంటే మీరు నేను ఎవరన్నా ఏమనుకుంటాం సార్, ఒక ఆర్డినరీ ఆటో రిక్షా వాడు కూడా ఏమనుకుంటాడు, దేవుడు అంటే ఎవరైతే మహిమలు కలిగిన వాడు, ఎవరైతే మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చేవాడు, మన కోరికలను తీర్చేవాడు, మనకి ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చేవాడు, కష్టాలను పోగొట్టు, ఈ పర్సెప్షన్తోనే గాడ్ అన్నది కాన్సెప్ట్ ఎక్కువగా మార్కెటింగ్ అయింది. నిజంగా చెప్పండి, గాడ్ అంటే ఇస్ అ క్వాలిటీ అని చెప్తారు చాలా మంది. మనకి ఇందాక శ్రీధర్ గారు అంటున్నారు, సనాతన ధర్మంలో ప్రతి మనిషి కూడా భగవంతుడి కిందనే చర్చ జరిగింది, అహం బ్రహ్మాస్మి అంటారు. కానీ కొంతమంది అహం బ్రహ్మాస్మి కైండ్ ఆఫ్ థాట్ని ఎట్లా తీసుకున్నారు, ఓషో లాంటి వాళ్ళు మీరు ఒక్కసారి చూసుకుంటే వాళ్ళ సైకియాట్రిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ని కూడా చూడండి, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఒకటి, ఎమోషనలీ అన్స్టేబుల్ డిజార్డర్, ఫోబియాస్, సిమిలర్ సమ్ ఫోబియాస్ అతను మెన్షన్ చేశాడు అందులో. దానికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్ కూడా నేను తీశాను, నెట్లోంచి తీశాను. సో ఒక వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయ్యి పెద్ద జ్ఞానిలాగా దేవుడిలాగా పరిచయం అయిన వాడికి కూడా మానసిక రుగ్మత ఉండవు అని గ్యారంటీ లేదు సార్. ఫస్ట్ దిస్ షుడ్ కమ్ ఇన్ టు ద మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా గొప్పవాడిని నాకు, నువ్వు ఒక యాంగిల్లో నువ్వు మేధావి అయ్యుండొచ్చు, జ్ఞానం అయ్యుండొచ్చు, కానీ సైకాలజీ దాని మీద వెళ్ళదు సార్. ఇప్పుడు చాలామంది చూడండి, బాబాలని వాళ్ళ వాళ్ళ మత గ్రంథాలు చదువుకొని ప్రచారం చేసేవాళ్ళు, ఒక సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ చెప్తాను. ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టి ఒక అతను, మీరు సముద్రంలో ఈత కొట్టారు, రకరకాల విన్యాసాలు చేసి వచ్చారు, చేసి వచ్చి మీ అనుభవానికి పుస్తకం రాశారు. ఇప్పుడు అలేఖ్య లాంటి వాడు, చాలామంది ప్రపంచంలో ఇటువంటి ఛాందస్ భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాలు చదివి సముద్రం ఉన్నటువంటి అనుభూతి గురించి మాట్లాడుతున్నారు. విచిత్రం చూడండి, వాళ్ళ కళ్ళ ముందు సముద్రం అనే జీవితం ఉన్నప్పుడు దాని అనుభూతి పొందండి అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్పినాయి. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ శ్రీధర్. కానీ ఎవరైతే అనుభూతి పొందొచ్చారో వాళ్ళు రాసిన పుస్తకాలని వీళ్ళు, ఈత కొడితే చాలా బాగుంటుంది సార్, నీకు సముద్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వాటర్ ఉప్పుగా ఉంటుందని సముద్రంలో కాలు పెట్టినట్టు చెప్తున్నారు. అటువంటి వ్యక్తులందరినీ కూడా ఎమోషనలీ అన్స్టేబుల్ పీపుల్ అంటారు. వీళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లం ఉంటుంది. అలేఖ్య కానీ వీళ్ళు ఎవరైనా చూసుకుంటే కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు డెలిజన్ డిజార్డర్ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుని నార్మల్గా అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మడల్ చేశారు. స్కిజోఫ్రెనియా పేషెంట్ ఎంతమంది నేను చూడలేదు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎంతమంది చేయలేదు, కానీ వాళ్ళందరూ కూడా ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉన్నారా? ఇది కేవలం ఒక డెల్యూషన్ డిజార్డర్ వల్ల జరిగిన యాక్ట్ కాదు సార్, ఏదో ఫ్యామిలీ ఎన్విరాన్మెంటల్ ఈగోసెంట్రిక్ ప్రాబ్లం ఏదో ఉంది అక్కడ, అది బయటకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఓషో ఫాలో అవుతాను, పలానా వ్యక్తిని ఫాలో అవుతాను అనుకుంటా, నీ ఇష్టం అది. కానీ నీ అభిప్రాయాన్ని సమాజం మీద శ్రద్ధి, సమాజంలో ఉన్నట్టు వ్యక్తుల్ని భావోద్వేగాన్ని బాధ పెట్టకూడదు. ఓషో చాలా మందికి అట్లనే చేశాడు. ఓషోకు ఉన్న పేరెంట్స్ అండి కాంట్రవర్షియల్ సెక్స్ గురు. మీరు ఇప్పుడు కూడా కొట్టి చూడండి గూగుల్లో కాంట్రవర్షియల్ సెక్స్ గురు అంటే కొట్టే లోపలే మీకు ఓషో పేరు వచ్చేస్తుంది, ఫోటో వచ్చేస్తుంది. ఆయన పాపులర్ అవడానికి అప్పుడు 1970s టైంలో ఆయన పాపులర్ అవ్వడం కోసము ఆయన సెక్స్ అండ్ కాన్షియస్నెస్, సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ అని బుక్ రాశాడు. అది ప్రపంచం అంతా గదిలించింది. కానీ ఎలాంటి వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళారు? అది సైకాలజీ పట్టుకుంటుంది. అంటే సెక్స్ ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళ, లేకపోతే సెక్స్ విశృంఖలత ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళ. ఆయన ఆశ్రమంలో కూడా ఒక మహిళ ఒక పురుషుడు మోర్ దాన్ 50 to 70 మెంబర్స్తోనే మంత్లీ సెక్స్ చేసేవాళ్ళట. ఎంతమందికి డిసీజెస్ వచ్చినాయి అదంతా మీరు చూడండి, మొత్తం హిస్టరీ ప్రొఫైల్ అంతా ఉంది. కానీ నువ్వు ఏ రకంగా నువ్వు ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకుంటున్నావు, కేవలం అతని లిటరేచర్ని తీసుకుంటున్నావా, అతని ఐడియాలజీని తీసుకుంటున్నావా, ఆయన ఇచ్చినటువంటి మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ని నీ లైఫ్ని ఎమోషన్కి అడాప్ట్ చేసుకుంటున్నావా? అది ఓషో కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ అనుభవానికి సంబంధం లేనటువంటి విషయాన్ని నీ వ్యక్తిత్వంలో నువ్వు అనుభవించుకున్నావంటే అది ఏదో ఒక రోజు నీకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అందుకే చెప్తారు సైకాలజిస్టులు అందరూ ఏమంటారంటే, మీరు లాగుండడం చెప్తారు, మీరు ఇంకొకళ్ళ రెప్లికా కాకండి, మీరు లాగుండండి, మీ అనుభవాన్ని మీరు మీ జీవితం మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సే మీకు టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేలాగా చేస్తుంది, మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మీకు లైఫ్లో ఎటువంటి ఇల్నెస్ రాకుండా చేస్తుంది. సాధ్యమైనంత వరకు మీరు హ్యాపీగా ఉండడానికి, సక్సెస్ఫుల్గా ఉండడానికి, సెల్ఫ్ మోటివేషన్కి కావాల్సింది ఏంటంటే యువర్ ఓన్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. ఈ సింపుల్ ఫార్ములా తెలియదు అండి వీళ్ళకి. ఇవన్నీ తెలియకుండా వాళ్ళ మీడియాని డైవర్ట్ చేసి ఫాదర్ కూడా చెప్పి, వాళ్ళ మదర్ అయితే అసలు ఆస్కార్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందని నాకు అనిపించింది తప్ప, ఆమె నిజంగా ఇల్నెస్ ఉందని నేను ఎక్కడ అనుకోలేదు. ఆమె అటైర్ ప్రతి పాయింట్ చూస్తారు సైకాలజిస్టు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు సార్, నా చిన్న ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ షేరింగ్, మీ పర్మిషన్ ఇస్తే ఒక విషయం చెప్తాను. ముని సినిమా థర్డ్ పార్ట్ వచ్చింది చూసారా మీరు, లారెన్స్ రాబోయ్, ఆ సినిమాలో ఒక షార్ట్ ఉంటుంది. వీళ్ళు ఒక అమ్మాయికి అమావాస్య వచ్చిన రోజు చేయి తిరిగిపోవడం ఒక అందులో ఒక స్టార్టింగ్లో ఒక షార్ట్ ఉంటుంది. నా దగ్గరికి మణికొండ నుంచి ఒక కేసు వచ్చింది, ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆ అమ్మాయికి అమావాస్య రాగానే చేయి తిరిగిపోవడము, మూతి వంకర అయిపోవడం ఇవన్నీ చెప్తున్నారు. సో నేను ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమిచ్చానంటే, వాళ్ళ ఫాదర్ ఫస్ట్ డినై చేశాడు. ఆ అమ్మాయి మీద వీళ్ళ ఫాదర్ చాలా హై టార్గెట్స్ పెట్టాడు, ఐఐటి అని ఇవన్నీ పెట్టాడు. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, గ్రాస్పింగ్, కానీ ఆమెకి సివియర్ పీసీఓడీ డిజార్డర్ ఉంది. అంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్, గైనిక్ ప్రాబ్లం. ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ గైనిక్ ప్రాబ్లం వల్ల కూడా ఆమెకి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఆమె ఫాదర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతుంది.
కానీ దాన్ని ఆమె దానికి ఆమె చూస్ చేసుకుంది ఏంటి అంటే ఇట్లా బిహేవియర్ ద్వారా ఫాదర్ మైండ్ని డైవర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ 20 to 50 lakh rupees ఈ క్షుద్ర పూజల మీద ఖర్చు పెట్టేశాడు. కానీ ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన కళ్ళ ముందర ఇట్లా జరిగిపోతుంది. ఒకటేమో పీసీఓడి డిజార్డర్ ఒకటి ప్రాబ్లం అయితే, ఎట్ ద సేమ్ టైం ఆమెకు లైఫ్ మీద ఉన్నటువంటి టార్గెట్స్ ఏవి ఫాదర్ ఇచ్చాడు రీచ్ కాలేకపోవడం. నేను వాళ్ళ ఫాదర్కి సింపుల్ కామన్ సెన్స్ టిప్ చెప్పాను, మీరు ఆ అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు సింపుల్ ఒక ఆ టైంలో మీరు కాఫీ తాగడమో మంచినీరు తాగడమో ఒక మీరు చేతిలో గ్లాస్ పెట్టుకోండి. ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తున్నప్పుడు కావాలని మీరు కింద పడేయండి, లేదా చిన్న మీ చేతికి ఏదో దెబ్బ తగిలినట్టు మీరు నటించండి, మీరు చెక్ చేసి చూడండి అంటే ఏమొస్తుంది సార్ అని అడిగాడు. ఒకవేళ ఆ అమ్మాయి మీ దెబ్బ మీకు తగిలిన దెబ్బ వైపు ప్రతిస్పందించిందంటే ఆమె నార్మల్ ఉంది యాక్టింగ్ చేస్తున్నట్టు. అక్కడ మీకు దెబ్బ తగిలిందా రక్తం వస్తుందా అని కూడా పట్టించుకోకుండా ఇన్సైన్ స్టేజ్ ఉందంటే మాత్రం మీరు తప్పకుండా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడని చెప్పాను. వాళ్ళ ఫాదర్ అలాగే చేశాడు, వాళ్ళ ఫాదర్కి తగిలిన దెబ్బకి ఆమె ప్రతిస్పందించి ఫాదర్ని డాక్టర్ తీసుకెళ్ళాలనేటువంటి మైండ్ సెట్కి ఎట్లా వచ్చేసింది ఆమె. ఆ చిన్న కామన్ సెన్స్ టిప్ అది నార్మల్ హ్యూమన్ బీయింగ్కి రాశారు, ఎందుకంటే అక్కడ ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. ఆ డాటర్ ప్రెటెన్సీ అనేది అతను ఊహించలేడు, ఎందుకంటే తన కూతురు నటిస్తుంది అన్నది తండ్రి స్వీకరించలేడు. నేను చెప్పింది ఆయన స్వీకరించి యాక్సెప్ట్ చేసి చేయడానికి అది చాలా టైం పట్టింది. బట్ ఫైనల్లీ హీ హాస్ కన్క్లూడెడ్ దట్ షీ వాజ్ నాట్ ఇన్సెయిన్ నార్ షీ వాజ్ హ్యావింగ్ ఎనీ సైకలాజికల్ డిజార్డర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ బిహేవియర్, అంటే కాన్షియస్ బిహేవియర్. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా సైకాలజిస్టులు చేస్తారు సార్, తొందరగా కదా టీవీలో చూపించేశారు, వాళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్పారు ముందుకు వచ్చి ఆవేశం దానికి పట్టించుకోరు. అంత మాట్లాడుతున్నా కూడా మీరు చూడండి వెల్ అటైర్ ఉంది, వెల్ డ్రెస్డ్ ఉంది, అవన్నీ చూస్తారు ఫండమెంటల్ అని చూస్తారు అకార్డింగ్ టు క్రిమినల్ యాక్ట్ సార్. నిజంగా ఇప్పుడు అక్కడ హత్య జరిగిన ప్లేస్లో కానివ్వండి ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో లా ప్రకారంగా ఎలా వెళ్ళాలో వెళ్తారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో మిగతా డిపార్ట్మెంట్స్ కానీ. దీన్ని అక్కడ అంటే ఇన్వెస్టిగేషన్లో ఎలా అనలైసిస్ చేసి దీన్ని బయట తీసుకొస్తారు అంటే, ఇన్వెస్టిగేషన్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ అంటే సాక్ష్యాధారాలు, మౌఖికపరమైన ఓరల్ అండ్ డాక్యుమెంటరీ. ఇక్కడ ఏంటంటే కెమికల్, ఇప్పుడు హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ ఫస్ట్, ఏ వెపన్ దేంతో యూజ్ చేశారని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ దగ్గర పంపిస్తారు. ఏదైనా చీట్ చేయొచ్చు కానీ థంబ్ ఇంప్రెషన్, డిఎన్ఏ టెస్ట్ చేస్తారు అవసరమైతే, డిఎన్ఏ కూడా చేస్తారు. దానికి వెళ్ళి ఆ మ్యాపింగ్ చేస్తారు. తర్వాత రక్తం ఉన్నది కదా, ఆ రక్తాన్ని దే విల్ సెండ్ టు కెమికల్ ఎగ్జామినేషన్. ఇది ఒక ఒక పద్ధతిలో జరుగుతుంది. ఆ తర్వాత వచ్చింది ఏంటంటే ఈ సాక్ష్యాధారాల్లో అమ్మాయి ఏం చెప్తుంది, వీళ్ళు ఏం చెప్తారు, ఎందుకంటే దే హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చే స్థితి లోపల ఏం చేస్తారు అంటే వాళ్ళ పిల్లల యొక్క బిహేవియర్ని నచ్చక చంపినారా, అది ఇర్రెలెవెంట్. లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి కట్నాలు గిట్నాలు ఇచ్చుకోలేవు, ఏదో కారణంలో చంపినారా, ఇటు ఉన్నాం ఆస్తి పంపకాల విషయంలో చంపినారా మనకు తెలియదు. లేదా అమ్మాయిల యొక్క బిహేవియర్ నచ్చక రేపు పొద్దున ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఇంకో గొడవ వస్తుందని చెప్పి ఊహించే స్థితిలో చేసినారా, ఇటు ఉంది. లేదా వీళ్ళు ఏదన్నా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్లో ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకున్న ఆ ఈ క్షుద్ర పూజల్ని అపోజ్ చేసినారా మనకు తెలియదు. కానీ క్షుద్రము అంటే, క్షుద్రం అంటే డీమీనింగ్ అని అర్థం. క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వో ఉత్తిష్ట పరంతప అన్నాడు. క్షుద్రం అనేది క్షుద్ర పూజలకు సంబంధం కాదు, విచ్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ వేదిక్ విజ్డమ్. ఏదైతే మాలిన్యంతో కూడిన కోరికలను కోరుకుంది క్షుద్రమైన ఫలాలు తెచ్చుకుంటే దానికి క్షుద్ర పూజ. దానికి ఏం చేశారంటే బాణామతి అని ఒకడు, అదని ఒకడు, ఇదని ఒకడు తెలిసి తెలియక దాన్ని ఒక కలోక్వల్ టర్మ్ లోపల సంబంధం లేనివాడు దాని ఎక్స్పర్టీస్లో డీల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అతను ఎవరో చెప్పారని చెప్పారు, మీరు క్షుద్ర పూజ వాడు ఒక అడ్వైజ్ చేసినారు అన్నాడు. అంత ఎక్స్ట్రీమిటీకి అవసరం ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే మనం భగవద్గీతను కూడా చాలా స్పష్టంగా చూసినప్పుడు నాలుగు విషయాలు ఉన్నాయి. ఏ మనిషి ఏది చేయాలన్నా నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ధర్మం. రెండవది అర్థం. మూడవది కామం. ఫోర్త్ది మోక్షం. ఈ మూడు యాంగిల్స్ లోపల నువ్వు చేసే చర్య ఆల్రెడీ మన శాస్త్రాలు చెప్పేసినాయి. ధర్మపరంగా నువ్వు ధనాన్ని సంపాదించావా, నీ కామపరమైన కోరికలను తీర్చుకుంటున్నావా, అందుకనే వివాహ వ్యవస్థ, ఆర్థిక పరంగా చేయాల్సిన పనులు, దీనివల్ల మోక్షం వస్తుంది అన్నాడు. దీనికి ఆశ్రమ ధర్మాలు చెప్పినాయి. ఏంటి, బ్రహ్మచర్యంలో నువ్వు ఏం చేయాలి, గృహస్థు అయినప్పుడు ఏం చేయాలి,
తర్వాత నీవు వానప్రస్థం ఎలా తీసుకోవాలి, సన్యాసం ఎలా తీసుకోవాలి, సింపుల్ అనేసి ఈ రెండు చెప్పింది. దేని గురించి చెప్పింది? అరిషడ్ వర్గాలను తగ్గించుకోవాలి. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్య ఇత్యాది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో మనం చూసినప్పుడు లెట్ అస్ హ్యావ్ ఎ సైంటిఫిక్ అనాలిసిస్. ఒక కోరికే, తీరని కోరిక ఏదో ఉంది, లేదు కోరికే లోపల అది అనుచితమైన కోరిక ఉండొచ్చు, లేకపోతే ఒక ఉద్రేకపరమైన కోరిక ఉండొచ్చు. ఒక మనిషిని చంపేంత వరకు పోయినారు, వాళ్ళకి స్పిరిచువల్ పవర్స్ కావాలి అంటే ఎవరినో ఈ యొక్క పవర్ ద్వారా దే వాంట్ టు టీజ్ అదర్స్ ఆర్ కంట్రోల్ అదర్స్. అంటే మామూలు మానసికమైన స్థితిలో చేయలేని పనిని ఒక సూపర్ పవర్ని అజ్యూమ్ చేసుకొని అది రావాలి. అది రావాలి అంటే భగవద్భక్తిలో అది వచ్చే ఆ రోమాంచితాలు రావడము, దద్దుర్లు అన్నారే అది ఏంటంటే భక్తి రససింధు అనే గ్రంథంలో మనకి నవరసాల్లో ఒక రసం కూడా ఏమవుతుందంటే ఒళ్ళు గగ్గురుపాటు కావడం ఇత్యాది భగవద్గీతలో కూడా అర్జునుడు కూడా అనుభవించాడు. ఆ రోమాంచి రోమమంతా ఇదైపోవడము, బాడీ సెన్సేషన్ అవ్వడం, ఎప్పుడు తీవ్రమైన భయాందోళనకి గురైనప్పుడు, ఒక విధమైన ప్రేరణ జరిగినప్పుడు అవుతారు. కాబట్టి వాళ్ళకి ఆ దద్దుర్లు వస్తున్నాయంటే వీళ్ళు ఏదో తెలియని భయానికి వాళ్ళు అండర్గోతున్నారు. ఫియర్, ఏదో ఫియర్ ఉంది. ఫియర్ ఈజ్ అబౌట్ వీళ్ళ ఫ్యామిలీ లైఫ్లో ఏదో ఎక్స్పోజర్ జరుగుతున్న ఫియర్, లేకపోతే ఫైనాన్షియల్గా వీళ్ళు బాధపడుతున్న దానికి ఫియర్, లేదా వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కొంచెం సంఘం ఒప్పుకోని విధంగా ఉన్నదాని ఫియర్, ఏదో ఒక ఫియర్ అయితే ఉంది. కాబట్టి అట్లా మనం వేరు చేసుకొని చూసినప్పుడు ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇప్పుడు కామన్ క్వశ్చన్, ఇప్పుడు ఒక కామన్ క్వశ్చన్, ఇప్పుడు ఆమె ఏం చెప్పుకుంటుంది, నేను భగవంతుడు నా మీదకి వస్తాడు, శివ ఇస్ విత్ మీ అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఒక భగవంతుడు స్వరూపము, లేకపోతే నీకు మానవాతీత శక్తులు ఉన్నాయి, ఒక భగవత్ సాక్షాత్కారం ఉంది, నువ్వు రోజు భగవంతుడు కలుస్తున్నప్పుడు నీకు క్షుద్ర పూజలు ఎందుకు, నీకు క్షుద్ర పూజలు ఎందుకు? అది కూడా ఎవరినో తీసుకొచ్చి 3 రోజులు క్షుద్ర పూజలు చేశావు, అప్పుడు నీకు గుర్తులేదా? ఇప్పుడు అలేఖకి గుర్తులేదా? ఆమె 9th క్లాస్లోనే ట్వీట్ చేసుకుంది కదా, నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ట్వీట్ చేసిందో సోషల్ మీడియాలో వచ్చిందో అది ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఆమె 9th క్లాస్ నుంచి కూడా అదే అసంప్షన్లో ఉంది, నేను శివుడు నాతో కలిసి ఉంటాడు, నేను శివుడితో కలిసి ఉంటాను అనేటువంటి అనుభూతి. మరి వీళ్ళకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంది ఎందుకండి? ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అక్కడ డిపార్ట్మెంట్ ఉందో ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా రేజ్ చేయొచ్చు. అక్కడ మీరు అన్నట్టు నిజంగా వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఆమె లోపల నిజంగా శివుడు ఆవాహించడము ఇవన్నీ నిజంగా ఇది యాజ్ ఇన్వెస్టిగేటర్స్ అది అవసరమే లేదు. డెత్ అయిందా లేదా అంతవరకే పోవాలి. ఇవన్నీ చేసే ఇదంతా కూడా ఇది సెకండరీ. అక్కడ రక్తం మడుగు ఉందా, 2 బాడీలు ఉన్నాయా, ఉన్నవాళ్ళు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అదే ఇన్వెస్టిగేటర్ చేయాల్సిన పని. ఈ షుడ్ నాట్ గో ఇన్ టు వీళ్ళ మానసిక స్థితి ఉందా లేదా అంత అవసరం లేదు అక్కడ. ఇట్ ఈస్ ఆధ్యాత్మికం అంటారు, డిజాల్వింగ్ ఆల్ యువర్ ఐడెంటిటీస్ ఈజ్ ఆధ్యాత్మికం. మీరు అన్ని ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. క్షుద్ర పూజలు ఎవరి కోసం చేశారు, ఎవరి మనశ్శాంతి కోసం చేశారు, ఎవరి పురోగతి కోసం చేశారు, మన రైతుల కోసం చేశారా, డామినేట్ చేయడా? మీ మోటివ్ ఏంటి? మీ క్షుద్ర పూజ వెనుక మోటివ్, ఆ మోటివ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెటీరియలిజం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? యు ఆర్ డిజాల్వింగ్ ఆల్ యువర్ ఐడెంటిటీస్. నేను శివుణ్ణి, మనకి ఈవెన్ మన గ్రంథాలను ఒక్క మన ఈ సనాతన ధర్మంలోనే ఉంది ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్ లైఫ్ బియాండ్ గాడ్ అని ఉంది. ఏ గ్రంథంలో చెప్పండి మీకు? ఇప్పుడు వాళ్ళని మీరు అడగండి, వాళ్ళ మీడియా పరంగా అడగండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజన్ అని అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎంతోమంది ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు కూడా నేను చాలామందిని క్వశ్చన్ అడిగాను, రిలీజన్ అంటే ఏంటి? రిలీజన్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ రూల్స్ లాంటివి. మీకు అదే స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే స్వేచ్ఛ, కంప్లీట్ స్వేచ్ఛ. మీకు మీ నెత్తి మీద ఎవరు మీకు బాస్ ఉండడు, మీ నెత్తి మీద ఎవరు భయం ఉండదు, మీ నెత్తి మీద ఎవరు శాసనం ఉండదు, కంప్లీట్ స్వేచ్ఛ. ఒక లైఫ్లో మీరు ఎంత ఇంటెన్సిఫైడ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తారో అంత ఇంటెన్సిఫైడ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళమని చెప్పేసి ఇచ్చేటువంటి లిబరేషన్ అది, స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది. వీళ్ళు రకరకాల వాళ్ళకు అర్థమైన స్థాయిలో పూజలు చేసుకొని, వాళ్ళకు అర్థమైన టెర్మాలజీ మాట్లాడుకొని దాన్ని తీసుకుపోయి ఇంకొక మతాలను తిట్టి, ఇదంతా కూడా సైకలాజికల్ పర్వర్షన్. ఇది దీనికిను ఆధ్యాత్మికతకి అసలు సంబంధమే లేదు. ఇట్ హ్యాస్ టు డూ నథింగ్ విత్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ సైకియాట్రిక్ అండ్ సైకాలజిస్ట్ కేస్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా, ఇక్కడ మరి ఇలా ఏదో చేయడం వల్ల ఏదో ఒక మిస్టికల్ వే ఆఫ్ లైఫ్ లోపల ఇంత పూర్వం ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా ఇట్లా జరిగినట్టు. అయితే బ్రిటిష్
ఐఎమ్ టెలింగ్ యూ ది బ్రిటిష్ హ్యావ్ నోటెడ్ టూ పాయింట్స్ వాళ్ళ గెజెట్స్లో ఉంది. రాజా రంజిత్ సింగ్ పంజాబ్ని వెళ్తున్న సమయంలో ఒక సాధు వచ్చాడు, హరినాము హరిదాసు ఆయన పేరు. అతను వచ్చినప్పుడు ఏం చేశాడంటే నేను మరణిస్తాను, సో ఈ వాజ్ కెప్ట్ ఇన్ ఎ ఛాంబర్. దానికి అన్ని ప్లేసెస్ బ్రిటిష్ డాక్టర్స్ హ్యావ్ క్లోజ్డ్ ఇట్. ఈ వాజ్ డిక్లేర్డ్ డెడ్. తర్వాత థర్డ్ డే నాడు అరైజ్ అయ్యాడు. మామూలు భిక్షాటం చేసుకునేవాడు. ఇది ఫస్ట్ హిస్టరీ యాజ్ పర్ ది గెజెట్స్. అంటే ఇది ఒక యోగ మార్గంలో చేయగలిగే శక్తి ఇంతకుముందున్న పూర్వీక సాధు జనాలకి సంతులకు ఉంది. అది వాళ్ళు చేసి చూపించారు, ఇట్ ఈస్ ఫర్ ది గెజెట్స్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ధూనీ బాబా అని ఒక బాబా, ఎక్కడ ఔరంగాబాద్ దగ్గర డాక్యుమెంటెడ్ ఇది బ్రిటిష్ హిస్టరీలో నుంచి చెప్తున్నారు. ఆయన ఫస్ట్ ఆయనని చనిపోయాడు, డిక్లేర్ డెడ్. చనిపోతే ఆయన కాల్ చేశారు, కాల్ చేసినారని చెప్పి వాళ్ళ ఓన్ రికార్డ్స్ రాసి పెట్టుకున్నారు. తర్వాత ఫోర్త్ డే హీ వాజ్ గివింగ్ ఏ లెక్చర్. ఇలాంటి భారతదేశంలో కోకొకల్లో విషయాలు జరిగినాయి. అది సాధు సంతలు పెరుగుతుంది. అంతేగాని క్రిమినల్స్ను వాళ్ళందరూ ఫాలో అయిపోయి, పర్వక్షణలో ఉన్నవాడందరూ ఫాలో అయిపోయి వైదిక సంస్కృతిని ఏదో మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే దేర్ ఆర్ కేసెస్, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు చీమ ఉంది, చీమ జీవన స్పాన్ ఎంత? ఒక పక్షి అయిన గరుడి స్పాన్ ఎంత? చీమ గరుడిని కామెంట్ చేయొచ్చా దాని లైఫ్ స్టైల్ గురించి? కాబట్టి నీకు తెలిసింది ఇంత అన్నప్పుడు అక్కడికి ఆడు. తెలియని విషయాల లోపల నువ్వు ఆ టెరెన్లోకి వెళ్ళినావు అనుకో, దాని దగ్గర సంపద తెలుసుకో, విద్యా విషయం తెలుసుకో, లేకపోతే సరైన సాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి నువ్వు మోకరు. ఇప్పుడు రామానుజ ఆచార్యులు వారు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి భగవంతుడు, ఇప్పుడు ఇందాక చెప్పారు స్పిరిచువాలిటీకి రిలిజన్కి భగవంతుడితోని జీవుడికున్న సంబంధాన్ని ఆధ్యాత్మిక రసం లోపల వేద సారంగా ఉపనిషత్తులు అనుగుణంగా శరణాగతి తత్వాన్ని చెప్పి నేర్పించిన మతాలు ఉన్నాయి. అలాగే ఘోరమైన కృత్యాలతోని మాంసభక్షణ చేసి శ్మశానం లోపల ఉన్నాయి ఉన్నాయి. నీవు చూస్ చేసుకునేది ఉద్రేక రహితమైన శాంతిపరమైన జీవన విధానాన్ని అలవరుచుకోండి అని చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సమాజంలో? ఏదంటే చేసేసి అది స్పిరిచువాలిటీని ముసుగులో వేసేసి ఆ సంస్కృతులు ఎరుగు తిట్టడం, మనకు తెలియకుండా, మనకు తెలుసుకోకుండా. కాబట్టి ఇది అక్కడ వచ్చిన సమస్య. ఇక్కడ ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హత్య చేసిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఇది మెటీరియల్ అండర్ లా. వాళ్ళు నిజంగా అలాంటి డెల్యూషన్స్ ఉండి ఇన్వెస్టిగేషన్ ఏం లేదు అక్కడ. ఇట్ ఈస్ ఫర్ ద సోషియాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ టు వెరిఫై. ఇన్వెస్టిగేటర్ రోల్ ఏంటి? మర్డర్ జరిగిందా లేదా అంతవరకు చూడండి. మీరు అన్నట్టు ఇప్పుడే అంటే ఈ డెల్యూషన్స్ నిజంగా ఒకవేళ నిజంగా డ్రామా అయితే ఎన్ని వాళ్ళు యాక్ట్ చేస్తారు ఇలా? నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మీకు ఏంటంటే మనకి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని కూడా ఒకటి ఉంది. అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు వచ్చినాయి, అవేం ప్రటెన్సీ కావు. దాని మీద కొన్ని వేల వీడియోస్ కూడా మీకు ఆన్లైన్ ఉన్నాయి. వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించి ఇంకొక సందర్భంలోకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి మెమరీలో హిస్టరీ స్టోర్ అయి ఉండదు. వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి ఆ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వాళ్ళ సబ్కాన్షియస్లో ఏవైతే స్టోర్ అయి ఉంటాయో ఆ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ సినిమా, చూసాం అపరిచితుడు సినిమా, అసలు రియల్ స్టోరీ ఏంటి తెలుసు? అది అది ఒక నావల్ అంటే ఆ స్టోరీని నావల్ కింద రాసిన తర్వాత మళ్ళీ అది మూవీకి వచ్చింది. ఒక పాప చిన్నప్పుడు తండ్రి మోలెస్ట్రేషన్ అండ్ సెక్షువల్ అబ్యూజన్ చేశాడు. అది చిన్నప్పుడు చిన్న వయసులో చేశాడు. ఆ అమ్మాయి తర్వాత ఆమెని రిహాబ్ సెంటర్లో ఉంచారు, కేర్ సెంటర్స్లో ఉంచారు, ఆమెను ట్రీట్మెంట్ చేశారు. ఆమె ప్రపంచంలో అన్ని సందర్భాల్లో మంచిగా ఉందట. కానీ ఎవరైనా తండ్రి లాంటి వాళ్ళు వచ్చి ఆమెను స్పర్శించినప్పుడు ఆమె చాలా వయలెంట్గా చాలా వింతగా ప్రవర్తిస్తుందంట. ఆమెని ఒక సైకాలజిస్ట్ బాగా కౌన్సిలింగ్ చేసి ఇన్వెస్టిగేషన్ తీసిన రిపోర్ట్ ఏంటంటే చైల్డ్ మాలెస్ట్రేషన్ కేసు కింద తీశారు. సో ఆ అమ్మాయిలో కూడా ఈ స్పిరిట్ పర్సనాలిటీ ఉంది. ఆ అమ్మాయి అందరితో బాగుంటుంది, కానీ ఎవరైనా తండ్రిలాగా వచ్చి కొంచెం ప్రేమ ఆదరణ చూపించినప్పుడు ఆమె చాలా వయలెంట్గా అవసరమైతే కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కూడా ఆమెకు నమ్మకం పోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా షీ వాజ్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ షీ వాజ్ మోలెస్టేటెడ్, షీ వాజ్ సెక్షువలీ అబ్యూస్డ్. సో ఆ థాట్ ఏదైతే ఉందో మనకి కూడా చిన్నప్పుడు కొన్ని మన మనస్తత్వానికి, మన ఇష్టానికి, మన శరీరానికి, మన ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం మన మీద ప్రభావితం చేసేవాళ్ళు,
శాసించేవాళ్ళు, మనని అవసరమైతే కర్కోశకంగా కొట్టి పెంచేవాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ భావోద్వేగాలన్నీ కూడా చిన్నప్పుడు కాబట్టి మనం అణుచుకుంటాం, అవి బయటికి రావు. అప్పుడు ఏం చేయలేము కూడా నువ్వు, ఎందుకంటే నీ ఊహ తెలియదు, నీ శరీరం సహకరించదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. కానీ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు, మీరు టీనేజ్ నుంచి ఎవాల్వ్ అవుతున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒక పర్సనాలిటీస్ కింద ఫామ్ అయిపోతాయి. ఇలా యాక్ట్ చేసిన వాళ్ళు మర్డర్ చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఇంట్లో సొమ్ము పెట్టుకుంటారు. కానీ తీరా లేదు, ఏంటి నా వస్తువు మీ ఇంట్లో ఉందంటే వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళ దొంగతనం చేసిన వస్తువు మీ ఇంట్లో దొరికిన తర్వాత కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటాడంటే దొంగతనం చేసిన తర్వాత కూడా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటారు. కానీ దానికి కూడా సైకాలజీ రీసెర్చ్ చేసింది. ఏం చేసి ఏం ఇలాంటివన్నీ కూడా ఆ తీవ్రమైనటువంటి కోరికలు అనుకోవడము, తీవ్రమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా ఒక వ్యక్తిత్వం కింద మారేటువంటి అవకాశం ఉందని సైకాలజీ ప్రూవ్ చేసింది. సో వీళ్ళకి అటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఇస్ ద థరో, నాకు తెలిసి ఒక 1 ఇయర్ ఇన్వెస్టిగేషన్ కేసు ఇది. అంత ఈజీగా ఎందుకంటే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు రావచ్చు. ఎక్స్పర్ట్ డొమైన్ ఇస్ వెరీ వెరీ సీరియస్లీ ఇన్వెస్టిగేటివ్ కేసు ఇది. కేవలం వాళ్ళు ఒక 6 నెలలు చేశారు అయిపోయింది కాదు ఇది. దీని మీద వీళ్ళ మీద పూర్తిగా నిర్ధారణకు వచ్చి అసలు వీళ్ళు ఏ మోటివ్ వల్ల వీళ్ళు మర్డర్ చేశారు, దీని వెనక ఉన్నటువంటి బేసిక్ ఐడియా ఎవరిది, మోటివ్ ఎవరిది, వాళ్ళకున్న ఐడెంటిటీ వల్ల వాళ్ళ అలా యాక్సెప్ట్ చేశారా చచ్చిపోవడానికి, లేదా వీళ్ళు ఏమైనా అక్కడంటే ఒక ఎన్వైరన్మెంట్ ప్రొవోక్ చేశారా, ఇవన్నీ కూడా మనకి కనిపించేటువంటి రీజన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నీ పోలీస్కి ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో పాటు ఎమోషన్స్కి సంబంధించినవి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నది ఒక సైకాలజిస్ట్ థరో సైకాలజిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలామంది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అందుకే పెంపకం చాలా ఇంపార్టెంట్, నేచర్ కంటే నర్చరింగ్ వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారు. నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లవాడిని ఎలా పెంచావో ఆ భావోద్వేగాలన్నీ కూడా వాడికి మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక పర్సనాలిటీ కింద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ కూడా చూస్తుంటాం, పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వేదిక మీద చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ కూడా చాలా వైలెంట్గా చొక్కాలు దింపేసుకొని, అసలు చాలా సింపుల్ సెంటెన్స్ ఉంటుంది, ఫ్యూడలిజంని అంతం అందిస్తాము అని ఎంత సింపుల్గా చెప్పచ్చు. దాన్ని విపరీతమైనటువంటి ఆవేశము ఊపేసుకొని చొక్కా చింపేసుకొని మైకులు పట్టుకొని అరిసి అంతేముంది అక్కడ. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సమాజం పట్ల ఉన్న కసి తెలుస్తుందా, ద్వేషం తెలుస్తుందా, వ్యవస్థ పట్ల వ్యతిరేక భావం తెలుస్తుందా, లేకపోతే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఒక పొలిటికల్ సిస్టమ్కి నువ్వు ఒక మెసేజ్ ఇస్తున్నావు అన్న ఆలోచన లేకుండా ఎలా వీళ్ళు పైకి వస్తారండి. అందుకే చెప్తారు కదా, ప్రతి సెకండ్ పర్సన్కి కూడా చైల్డ్హుడ్ ప్రాబ్లం ఉంటుంది సార్. చైల్డ్హుడ్లో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, సైకాలజీ అదే ఐడెంటిఫై చేసింది. మీరు చిన్నప్పుడు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి ఇష్టాయిష్టాలు మీరు సాక్రిఫైస్ చేశారు, అణిచివేసుకున్నారు, ఇవన్నీ కూడా మీకు యవ్వనంకి వచ్చేటప్పటికి, మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు మీకు అవన్నీ కూడా ఒక వ్యక్తిత్వం ఫామ్లో వస్తాయి. కొంతమందికి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంటాయి, కొంతమందికి సాడిస్టిక్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఏం చెప్తుంది, సాడిస్టిక్ నేచర్ ప్రతి మనిషిలో కూడా 5-7% ఉండేదట ఒక 20 ఏళ్ల కింద, ఇప్పుడు అది 15% పెరిగింది. ఈ సాడిస్టిక్ టెండెన్సీ కూడా ఏంటి, ఎదుటి వాళ్ళని మనం స్వీకరించాం, ఎదుటి వాళ్ళని ఒప్పుకోం, ఎదుటి వాళ్ళని పొగడం, ఎప్పుడు వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ వాళ్ళని పిన్ పాయింట్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు ప్రోక్ చేస్తుంటాం మనం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలో లేరని మనం ఎట్లా చెప్తాం మనం. ఇప్పుడు అది మర్డర్ వరకు వచ్చింది సార్, ఇద్దరు చంపుకునే వరకు వచ్చింది, చంపుకొని సభ్య సమాజానికి నువ్వు ఒక కథలు ఇద్దరు సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. సమాజం పక్కన పెట్టండి, లా అండ్ ఆర్డర్ కానీ, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మనం ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తారు, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ మీద వెళ్తారు. ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళేటప్పుడు ఈ క్రక్స్లో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి వాటికి ఉన్నటువంటి రియల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీడియా ద్వారా రావాల్సిన అవసరం. ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మన మెయిన్ లాజిక్ ఒకటి మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఆమెకి భగవంతుడే ఆమె మీద ఉన్నప్పుడు, నన్ను ముట్టుకోవద్దు అన్నప్పుడు, కరోనాను నేనే సమాజానికి వదిలేను అనే స్థాయికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఆమెకి ఇంకొక థర్డ్ పర్సన్ దేవుడు ఇన్ఫ్లుయెన్స్ చేసినా వీళ్ళన్నట్టు, వీళ్ళకి ఎవరో ఫాలోవర్స్ ఉండొచ్చు, వీరెవరో అండర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండొచ్చు, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా మహాపిచ్చుడై ఉండొచ్చు. అంటే అప్పుడేంటి, అప్పుడు శివుడే ఉన్నాడంటే ఇప్పుడు శివ వర్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పిచ్చి వస్తుందని చెప్పి వేరే పొద్దున అన్య మతస్తులకి ఇది ఒక అటాక్ అవుతుంది. అందుకనే డ్రామా అయితే ఇంకో థర్డ్ పర్సన్ సార్. మీరు ఇంకోటి కూడా చూసే ఉంటారు, కరోనా వచ్చినప్పుడు మార్చ్ ఏప్రిల్ మేలో కొన్ని మతస్థులు మాకేం కాదు, ఆ భగవంతుడు మాకున్నాడు, మేము మాస్క్ వేసుకోము, శానిటైజర్స్ వాడము, ఎందుకు మాకేం అవసరం ఉంది మొత్తం, అంటే చిన్న ఆకు కూడా మా భగవంతుడు పర్మిషన్ లేని కదలదు, అలాంటిది కరోనా మా మీదకి రాకుండా భగవంతుని చూసుకుంటారని చెప్పి మాస్క్ వాడని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది, వాడు ఓపెన్గా సోషల్ మీడియా ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, మాబ్ గ్యాదరింగ్స్ వాటి ఎందుకు వెళ్తున్నారు అంటే మా భగవంతుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. చాలామంది గవర్నమెంట్
పర్మిషన్ తోని ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మేలో మాక్ గ్యాదరింగ్ రిలీజియస్ పీపుల్ ఎంతమంది గ్యాదరింగ్ కాలేదండి ఒక్క మాట అది పీక్ స్టేజ్ కరోనాలో మీకు మాక్ గ్యాదరింగ్ పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు వీళ్ళు అది మాల్స్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్ కావచ్చు ఓపెన్ గ్రౌండ్స్లో కూడా కావచ్చు ఎట్లా ఇచ్చింది పర్మిషన్ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది కాదు గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం కేసులో ఒక ఫండమెంటల్ ఏంటంటే దీస్ పీపుల్ దే బిలీవ్డ్ ఇన్ మిరాకిల్స్ మిరాకిల్స్ అన్నది ఇప్పటివరకు ఏం లేదు సార్ అసలు ఆనెస్ట్లీ మిరాకిల్స్ అంటే ఏంటంటే గాల్లోంచి ఏదో తీసేయడము నోట్లోంచి ఏదో తీసేయడము ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాజిక్స్ ఇవన్నీ మ్యాజిక్స్ ఈ మ్యాజిక్స్ని మిరాకిల్స్ కింద భావించేటువంటి వాళ్ళు ఇటువంటి భావజాలం కలిగి ఉంటారు ఇటువంటి డిజార్డర్ కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏమంటారు లైఫ్లో ఏదన్నా అయిపోవాలి వాళ్ళు ఒక భగవంతుడు రూపం అనేటువంటి భావంతో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏమంటారు ది ఆల్వేస్ బిలీవ్ ఇన్ మిరాకిల్స్ మిరాకిల్స్ టు హ్యాపీ ఇన్ లైఫ్ వాళ్ళ జీవితంలో అవ్వాలి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ జీవితం అయిపోవాలి అవతల వాళ్ళ ఫ్యూచర్ని వీళ్ళే డిజైన్ చేసేస్తారు అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి వీళ్ళే చెప్పేస్తుంటారు అఫ్ కోర్స్ అది వాళ్ళ ప్రొఫెషన్ అయి ఉండొచ్చు కానీ మరి ఇంత స్థాయికి వెళ్ళి చెప్పుకోవడం అన్నది అయితే మాత్రం లైఫ్ని హామ్ చేసుకొని పర్సనల్ లైఫ్ హామ్ చేశారు ఒక సోషల్ ఇన్ఫర్మేషన్ ఒక కియాటిక్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఇస్ అ సోషల్ ఇన్ఫర్మేషన్ ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కూతుర్ని చంపేసి అది కూడా వాళ్ళ సభ్య సమాజానికి చెప్తున్న కారణం ఏమాత్రం కూడా రియాలిటీకి సంబంధం లేకుండా ఇది కూడా చాలా ఇలాంటి కేసెస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి సార్ ఇది ఇలాంటి వాళ్ళు బెయిల్ రావద్దు వీళ్ళకి సపరేట్ సెల్స్లో ఉంచాలి వీళ్ళని వీళ్ళని ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచాలి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకూడదు సార్ శ్రీధర్ గారు అంటే వాళ్ళకి రైట్ టు బెయిల్ బెయిల్ రాకుండా అప్ టు 90 డేస్ వరకు అయితే 90 డేస్ తర్వాత కాన్స్టిట్యూషనల్ చార్జ్షీట్ ఫైల్ చేయాలి పొద్దున ఎప్పుడు ఏ యాక్ట్ అయినా చేయొచ్చు వాళ్ళు ఫ్యూచర్ లో కూడా డిస్ప్రూవ్ చేయాలి నేను ఏంటంటే మేము మర్డర్ కాదు ఇది మాకు తెలియదు మేము ఇన్సేన్ పీపుల్ అని వాళ్ళకి వాళ్ళు చూపించుకోవాలి ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ చేసి పూర్తిగా సంపూర్ణమైన చేతన స్థితిలో ఉన్నారు వీళ్ళు ట్రయల్ స్టార్ట్ సో లేనిచో ఎలా అంటే ఇది చట్టరీత్యా యాక్ట్ దేని కిందకి వెళ్తుంది ఇలాంటి మర్డర్ అంటే నాన్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కటి వీళ్ళిద్దరు అక్కడ ఇద్దరు డెత్ ఇద్దరు అక్యూస్డ్ ఇది ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్లో వస్తుంది సర్కమ్స్టెన్షియల్ చైన్లో కూడా రావాలి ఆ చైన్లో వచ్చినప్పుడు మోటివ్ బికమ్స్ రిలెవెంట్ ఇందాక చెప్పినట్టు వీళ్ళు అప్పుడు వీళ్ళ సైకలాజికల్ స్టేట్లో నుంచి వీళ్ళు ధనం కోసం చేశారా క్షుద్రక్షేత్రుందనే ఒక డిస్బిలీవ్లో కాదు రేపు సైకాలజిస్ట్ కూడా రిపోర్ట్ ఇస్తాడు ఇదంతా నటన అని నిర్ధారించవచ్చు లేదా వీళ్ళకి డెల్యూషన్ డిజార్డర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ హిస్టరీ ఉందని చెప్పొచ్చు కానీ జెనెటిక్ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రావాలని రూల్ ఏం లేదు గుర్తుపెట్టుకోండి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల 2-3% వచ్చే ఛాన్స్ ఉంది 100% వచ్చే ఛాన్స్ లేదు ఇది సైన్స్ ఆల్రెడీ చెప్పేసింది జెనెటిక్ ఉన్న మెక్మాటన్ రూల్ ప్రకారం ఇది ఎంతవరకు సమంజసం యాక్ట్ సమంజసం అనేది ఇప్పుడున్న టూల్స్తోనే బయటకు వచ్చేస్తారు వాళ్ళు ఏదో మనము ఇట్ ఈస్ ఏ వెరీ 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 అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇలాంటి జరగకూడదు సమాజంలో జరిగినప్పుడు ఏదో కొన్ని రోజులు కాదు ఇలాంటి ట్రెండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాజం ఒక కాన్షియస్నెస్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటాడు ఎమిల్ డర్కిన్ అనే సోషాలజిస్ట్ చెప్తాడు కాబట్టి కలెక్టివ్ కాన్షియస్నెస్ ఇప్పుడు అఫెక్ట్ అయింది మనం ఈ జాగ్రత్తలో ఉండి ఇలాంటి థింగ్స్ రిపీటెడ్ కాకుండా చెక్ చేసుకుండాలి ఇన్సిడెంట్ అయినా కాదు ఆ ట్రెండ్స్ని చూస్తుండాలి ట్రెండ్స్ని చూసి ఆ ఏరియాస్ లోపల మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రివెన్షన్ అవుతుంది జరిగిపోయినాక మనం ఏమైనా పోస్ట్ మార్టం చేసి ఏందాము చచ్చిపోయింది ఎందుకో అందుకో బ్రెయిన్ డెత్తో లేకపోతే హార్ట్ ఫెయిల్యూరు లేకపోతే బ్లడ్ లాస్ ఏదో ఈ 3-4 రీజన్స్ ఫిజికల్ తప్పించు అది కాకముందు ప్రివెన్షన్ లోపల ఎక్స్పర్ట్స్ లైక్ సైకాలజిస్ట్ సోషాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఈ ట్రెండ్స్ని చదవాలంటే సోషో సైకాలజీని మనం యూజ్ చేసుకోవాలి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది ఎలా వాల్యూ సిస్టమ్ దెబ్బతింటుంది దానికి దీనికి ఎకానమీకిను రిలిజన్కి ఉన్న సంబంధం రిలిజన్కిను ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న సంబంధం ఇది ఒక హోలిస్టిక్గా చదవాలి చదివి దాన్ని రీసెర్చ్ వింగ్కే డబ్బు అలాట్ చేయాలి అవన్నీ ఏం చేయట్లేదు గవర్నమెంట్స్ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు కొన్ని రోజులు ప్రెస్లో రావడం లేకపోతే పోలీస్ వాళ్ళు కనిపించిన 4వ సింహం పోలీస్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఒక క్రెడిట్ కొట్టేయడం ఇట్స్ వెరీ డేంజరస్ టు ది థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మళ్ళీ ఈ కేసు మరి అంటే రోజుకొక
ఇది కోణం బయటపడుతుంది. సో వాస్తవానికి నేను నేను నరేష్ గారు మీకు చెప్తున్నాను, ఈ కేసు ఎండింగ్ రిపోర్ట్ సైకాలజిస్ట్ రిపోర్ట్ చూడండి, వాళ్ళు ఎంతో అంత అవేర్నెస్ తో చేశారు, మీడియాని పోలీస్ని లా అండ్ ఆర్డర్ డైవర్ట్ చేశారు అన్నది ఫైనల్ రిపోర్ట్ రాకపోతే చూడండి. సో అప్పటి వరకు వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ సార్.